హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు గీతారెడ్డి రెసిపీస్ నేను మీ గీతా ఈ వీడియోలో ఈరోజు మనం వెరైటీగా ఎగ్తో స్నాక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ ఎగ్ స్నాక్ తయారీకి ముందుగా ఫోర్ ఎగ్స్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇడ్లీ పాత్రలోని ఒక ప్లేట్ని తీసుకొని ఈ విధంగా ఆయిల్తో గ్రీస్ చేసుకోవాలి ఇప్పుడు ఒక్కో ఎగ్ని బ్రేక్ చేసుకుంటూ ఇడ్లీ ప్లేట్లో యాడ్ చేసుకోవాలి మనం ఇక్కడ ఫోర్ ఎగ్స్ తీసుకున్నాం కాబట్టి ఒక ప్లేట్ అయితే సరిపోతుంది ఒకవేళ మీరు ఎక్కువగా ఎగ్స్ తీసుకున్నట్టయితే ఎక్స్ట్రా ప్లేట్స్లో ఈ విధంగా ఫిల్ చేసుకోండి ఇప్పుడు ఈ ఎగ్స్ని స్టీమ్ కుక్ చేసుకోవాలి ఇందుకోసం స్టవ్ మీద ఇడ్లీ స్టీమర్ని పెట్టుకొని ఒక గ్లాస్ నీళ్ళని యాడ్ చేసుకోవాలి అలాగే ఎగ్ మిక్స్చర్ని ఫిల్ చేసుకున్న ఇడ్లీ స్టాండ్ని కూడా ఇందులో పెట్టుకోవాలి మూత పెట్టేసి లోటు మీడియం ఫ్లేమ్లో పది నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసేసి ఈ ఇడ్లీ ప్లేట్ని రిమూవ్ చేసుకోవాలి మీకు ఒకవేళ కుక్ కాలేదనిపిస్తే ఇంకో రెండు నిమిషాల పాటు మూత పెట్టేసి కుక్ చేసుకోండి ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవటానికి ఒక బౌల్లో రెండు టీ స్పూన్ల కారం తగినంత ఉప్పు పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ మిరియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి మరీ పల్చగా కాకుండా థిక్ పేస్ట్ లాగా చేసుకోవాలి అవసరమైతే మరిన్ని నీళ్ళని యాడ్ చేసుకుంటూ థిక్ పేస్ట్ లాగా చేసుకోవాలి మనం ఇది పేస్ట్ లాగా చేసుకోకుండా డైరెక్ట్లీ ఆయిల్లో వేసుకుంటే బ్లాక్గా అవుతుంది మసాలా అందుకే ముందుగానే మనం వాటర్లో ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు జాగ్రత్తగా ఎగ్స్ని ఇడ్లీ ప్లేట్లోంచి రిమూవ్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాలో బాగా కోట్ చేసుకోవాలి రెండు వైపులా కూడా ప్రిపేర్ చేసుకున్న మసాలాని పైన చూపిస్తున్న విధంగా కోట్ చేసుకోండి రెండు వైపులా కోట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి ఇదే విధంగా మిగతా ఎగ్స్ని కూడా మసాలాతో బాగా కోట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు వీటిని శాలో ఫ్రై చేసుకోవాలి ఇందుకోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు టీ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ని కొద్దిగా ప్యాన్లో స్ప్రెడ్ చేసుకోవాలి లేదంటే ఈ విధంగా ప్రెష్తో గ్రీస్ చేసుకోవాలి ఇప్పుడు కోట్ చేసుకున్న ఎగ్స్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లో వీటిని కుక్ చేసుకోవాలి ఒక నిమిషం పాటు కుక్ అయిన తర్వాత ఇంకో వైపుకి ఫ్లిప్ చేసుకొని రెండో వైపు కూడా ఒక నిమిషం పాటు కుక్ చేస్తే సరిపోతుంది రెండు వైపులా కూడా కుక్ అయిన తర్వాత రిమూవ్ చేసుకోవాలి ఈ విధంగా ప్యాన్లోంచి రిమూవ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి చూసారు కదా ఎంత ఈజీగా స్పైసీ ఎగ్ స్నాక్ని ప్రిపేర్ చేసుకోవచ్చో వెరైటీగా మరి ఈజీగా కూడా ఉంది కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ ఇన్స్టెంట్ ఎగ్ స్నాక్ రెసిపీ